గణపతి నమ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియో ద్వారా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో జనవరి మాసంలో పదహైదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు గ్రహస్థితులను బట్టి ఆ గ్రహాలపై పనిచేస్తున్నటువంటి రేడియేషన్ బట్టి ఎలాంటి ఫలాఫలాలు అందబోతున్న అంశాలని ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నానండి అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఫాలో అవుతున్నటువంటి మా యొక్క ఆడియన్స్కి అలాగే ప్రేక్షకులందరికీ కూడాను ఈ నూతన సంవత్సరంలో ఈ పదహైదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు చెప్పబోయే ఈ రాశి ఫలాలని లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్పడం అనేది జరుగుతూ ఉంది అంటే లగ్నాయత్తి కానీ మీరు కానీ మీ జాతకాన్ని పరిశీలన చేయగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలాగే మేష లగ్నాన్ని కూడా మనం బేస్ చేసుకుని చూడొచ్చు దాన్ని మీరు గమనించగలరు మేషలగ్నము రాశికి చెందినటువంటి వారికి జనవరి పదహైదు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు గ్రహస్థితులు చూసినట్లయితే మీ యొక్క లగ్నంలోనూ లేదా రాశిలోనూ కుజుడు రెండవ స్థానంలో రాహు ఎనిమిదవ స్థానంలో కేతువు తొమ్మిదవ స్థానంలో శుక్రుడు ఉండడము శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖున పదవ స్థానంలోకి గోచారం చేయడం జరుగుతుంది అదే సమయంలో ఇరవై ఐదవ తేదీనే బుధుడు లాభస్థానంలోకి సంచరించడం కూడా జరుగుతుంది గోచారం ద్వారా అప్పుడు అలాగా రవి గురువు శని శుక్రులు ఈ యొక్క పదవ స్థానంలో ఉండడం జరుగుతుంది చంద్రుని సంచారం మనకు తెలిసిందే ప్రతి రెండు కాల రోజుకి ఒక లగ్నంలో నుంచి ఇంకొక లగ్నంలోకి మారడం జరుగుతుంది అయితే ఈ పదహైదు రోజుల్లో ఎలాంటి ఫలితాలని మేషరాశి వారు పొందుతున్నారు చూసినట్లయితే వీరికి సంతానం ద్వారా కొద్దిగా అశాంతి కలిగే అవకాశం ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ ఉపాధ్యాయులకు మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధనంలో తృప్తి పొందకపోవటము అలాగే వీరు ఎక్కువగా మాట్లాడుతూనే ఉండడం కూడా ఈ యొక్క పక్షం రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ మాట్లాడతారు వ్యాపార రీత్యా అనేకమైన రహస్యాలను దాచిపెడతారు ఆరోగ్య సమస్యలు వస్తాయి కీళ్ళ నొప్పులు కడుపు నొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలు తల్లికి అనారోగ్యం కలగడము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో విద్యార్థులకి అనుకూలత ఉండడము కొంతమందికి అననుకూలత కూడా ప్రాప్తించడం జరుగుతుంది సంతానానికి శుభవార్త వస్తుంది అలాగే చూసినట్లయితే తండ్రికి కానీ వృత్తిలో ఎక్కువ ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది తల్లిచాటు బిడ్డలకు అమ్మ ప్రేమ ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది పెళ్ళైన వారికి వివాహ సమస్యలు శుభకార్యాలు సగములు ఆగిపోవడము అలాగే పనులు నిదానంగా జరగడము అనారోగ్య సమస్యలు వైరస్ల వల్ల కలగడము అది కూడా ముఖ్యంగా తండ్రి కుటుంబ సభ్యుల్లో ఉండడం కూడా చూడవచ్చు వృత్తి వ్యాపారాల వద్ద అసహనం ఏర్పడము అక్కడ కొద్దిగా అవమానం కూడా జరగడం జరుగుతుంది తండ్రికి మనస్సు స్థిమితం లేకపోవడము అలాగే భార్య లేదా మీ యొక్క భాగస్వామి ఎవరైనా కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు వీళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఇంటీరియర్స్ డిజైన్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగి ఆ వృత్తిలో బాగా రాణించడం కూడా జరుగుతుంది భాగస్వామి కుటుంబంతో కొద్దిగా కోర్టు వ్యవహారాలు తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి అంటే ముఖ్యంగా తండ్రి కుటుంబంలో ఎక్కువగా భయము భీతి ఉండడమే కాకుండా వారి పనులన్నీ కూడా నిదానంగా జరుగుతుంటాయి ఇరవై తేదీ నుండి అంటే ఇరవై ఐదవ తేదీ నుండి షేర్ మార్కెటింగ్లో కానీ వీరు కానీ ఇంట్రెస్ట్ పెడితే కొద్దిగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ సమస్యలు అధికంగా రావడము అలాగే ప్రయాణ బడ్డలికలు సంభవించడం జరుగుతుంది అయితే ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఆధిపత్యము ఎక్కువగా ఉండడము కుటుంబంలో స్త్రీలకి అనారోగ్యం కూడా కలగడం జరుగుతుంది ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉంటుంది రాజకీయంగా పలుకుబడి కూడా ఉంటుంది విపరీతమైన శ్రమ పడాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది అలాగే వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి కానీ హెచ్ఆర్గా పనిచేస్తున్నటువంటి వారికి అలాగే చట్టం ద్వారా కానీ జడ్జిలుగా ఉన్నవారు న్యాయవాదులకు కొన్ని చిక్కులు తప్పవు వారు వృత్తిని సక్రమంగా చేయక పై అధికారుల చేత చేపట్లు కూడా పొందే అవకాశం కూడా కనబడతా ఉంది ఇప్పుడు వృషభ రాశి వారి గురించి చూద్దామండి వృషభ లగ్నము వృషభ రాశికి చెందినటువంటి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జనవరి పదహైదు నుంచి ముప్పై ఒకటి వరకు ఏ విధంగా ఉండబోతుందో చూసినట్లయితే మొదట ఆ యొక్క పక్ష ప్రారంభంలోనే అంటే పదహైదవ తారీఖు చూసినట్లయితే అక్కడి నుంచి చూసినట్లయితే కుజుడు పన్నెండవ స్థానంలోను రాహువు మీ జన్మ లగ్నంలోను ఏడవ స్థానంలో కేతువు శుక్రుడు ఎనిమిదవ స్థానంలో ఉండడం జరుగుతుంది ఎనిమిదవ స్థానంలో ఉన్న శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖున తొమ్మిదవ స్థానంలో కూడాను గోచారం చేయడం జరుగుతుంది అంతకుముందు గురువు బుధుడు రవి శని తొమ్మిదవ స్థానంలో ఉంటారు అయితే ఇరవై ఐదవ తేదీన బుధుడు పదవ స్థానంలోకి గోచారం చేయడం జరుగుతుందండి అయితే ఇప్పుడు కనబడుతున్నటువంటి గ్రహాలని బేస్ చేసుకుని మనం చెప్పడం లేదు ఇప్పుడు ఉదాహరణకి మీ యొక్క లగ్నం వచ్చి వృషభం అయితే వృషభంలో రాహు ఉంటే అర్థం ఏమిటంటే రాహు ముఖ్యంగా భరణి నక్షత్రంలో పుట్టడము చంద్రుని యొక్క శాపాన్ని తీసుకొని పోవడం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ చంద్రుని యొక్క విషయాల గురించి నేను చెప్పడము జరుగుతుంది అలాగే ఉదాహరణకి కేతు ఏడవ స్థానంలో ఉంటే కేతువు ఆశ్లేష నక్షత్రం పుట్టడము కేతు పైన రవి యొక్క శాపం పనిచేయడం జరుగుతుంది అలాగే శుక్రుడు ఎనిమిదవ స్థానంలో ఉంటే శుక్రుడిగా అక్కడ మనం పరిగణించకూడదు శుక్రుడు ఏ కర్మను తీసుకున్నాడో చూసినట్లయితే శుక్రుని పైన పనిచేసే రేడియేషన్ చంద్రుని కాబట్టి చంద్రుడు అక్కడ ఉన్నట్టుగా ఇలాంటి భావాలతో ఈ యొక్క ప్రొడిక్షన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది అది అర్థం చేసుకోవాలి అయితే ఈ వా ఈ యొక్క పక్ష భాగంలో అంటే పదహైదు రోజుల కాలంలో మీరు తృప్తి లేని జీవితాన్ని పొందడము ఎక్కువగా డ్రైవింగ్ మీద కేర్ఫుల్నెస్ మీకు ఎక్కువగా ఉంటుంది ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా కానీ చాలా కేర్ఫుల్గా నడుపుతారు అందులో మంచి నిపుణత ఉంటుంది కుటుంబంలో సంతాన విషయంలో ముఖ్యంగా వివాహితులకు సమస్య వచ్చి సర్దుకుంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో చూసినట్లయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ వృద్ధులకి అనారోగ్యము రావడము పిచ్చి పిచ్చిగా వారికి దృశ్యాలు కనబడము అలాగే ముఖ్యంగా మీ యొక్క వృషభ రాశి వారికి వృషభ లగ్నానికి దూర ప్రయాణాలకి అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో చూసినట్లయితే మీకు ఎక్కువగా బెరుగుతనం రావడము అలాగే ఎక్కువగా అత్యాస కలగడము కొంతమందిలో దొంగతన లక్షణాలు అంటే ఏదైనా ఒక వస్తువుని మనం సొంతం చేసుకోవాలా దొంగతనం చేసేనా ఆలోచన రావడం జరుగుతుంది అలాగే విద్యార్థులకి అలాగే చదివిన విషయంలో లేకపోవడము అంటే అది కూడాను నేర్చుకోవడంలో కూడా నిదానంగా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది ఇరవై ఐదవ తేదీని చూసినట్లయితే అంటే ఇరవై తేదీ ఇరవై ఐదవ తేదీ వరకు తండ్రికి అలాగే పెద్ద కుమారునికి మధ్యలో కొద్దిగా పట్టింపులు ఎక్కువగా ఉండడము అంటే ఒకరినొకరు పట్టకపోవడము అంటే ఇష్టం లేకపోవడం జరుగుతుంది అంటే బిడ్డల వలన పేరెంట్స్కి ఇక్కడ అవమానాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతుంది వృషభ లగ్నానికి వృషభ రాశి చెందినటువంటి వారికి ఇరవై ఎనిమిది వరకు అప్పులు బాధలు ఎక్కువగా ఉండడము ప్రాణభయం ఉండడము ధన నష్టం కలగడం కూడా జరిగే అవకాశం ఉంటుంది అయితే స్త్రీ ద్వారా కూడాను కష్టాలు పడే అవకాశాలు కూడా కలబడుతున్నాయి ఎక్స్ట్రీమ్ కష్టాలు ఎక్స్ట్రీమ్ సుఖాలు కూడా లభిస్తాయని చెప్పవచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు వారి యొక్క బిడ్డల నుండి దూరంగా జీవించాలన్న ఆలోచన కలిగించడము కోర్టుల ద్వారా తగాదాలు పడి కోర్టు కేసులు వేయడం ఒకరి మీద ఒకరు ఇలాంటి సంభవించే అవకాశం ఉంది తండ్రి చిన్నాన్న కుటుంబంలో కొద్దిగా అలజడి ఎక్కువగా ఉండడము మిస్అండర్స్టాండింగ్స్ ఇవ్వడము ఆ ఇండ్లో ఉన్నటువంటి వారికి ఆ కుటుంబ సభ్యుల్లో స్త్రీలకి వివాహ సమస్యలు రావడం కూడా సంభవిస్తుంది ఉద్యోగాల్లో ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే కొద్దిగా ట్రాన్స్ఫర్ అవ్వడము అంటే బదిలీలు అవ్వడము దూర ప్రయాణాలకి వెళ్ళడము వ్యాపార లాభాన్ని పొందడము అయినా కానీ నిదానంగా వృద్ధి చెందడం కూడా కనబడుతుంది ఉద్యోగంలో నేను ఇంతకుముందు చెప్పిన ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా రావడము భార్య భర్తకి మధ్య వివాదాలు రావడం అది ముఖ్యంగా ఆర్థిక సమస్యల వల్ల కలగడం కూడా జరిగే అవకాశము ఈ వృషభ లగ్నం వృషభ రాశి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జరుగుతూ ఉంది మీ ఫ్రెండ్స్ ఉంటారు అలాగే మీ చిన్నాన్న కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఒక అన్హెల్త్ రావడం కావచ్చు లేదా ఒక చెప్పలేనటువంటి ఒక సమస్య వచ్చి అధికమైన ఖర్చులు పెట్టడం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి వీటి పట్ల కొద్దిగా జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళగలరు ఇప్పుడు మిథున రాశి లేదా మిథున లగ్నానికి చెందిన వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ పరంగా ఎలా చూద్దామండి మిథున లగ్నము మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ యొక్క పదహైదు రోజుల్లో ఉన్నటువంటి గ్రహస్థితి చూసినట్లయితే పదకొండవ భావంలో కుజుడు పన్నెండవ భావంలో రాహువు ఆరో భావంలో కేతువు ఏడవ భావంలో శుక్రుడు ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండడము ఇరవై ఎనిమిది నుంచి ఎనిమిదవ భావంలోకి వెళ్ళడము అక్కడ ఉన్నటువంటి బుధుడు ఇరవై ఐదవ తారీఖున తొమ్మిదవ భావంలోకి వెళ్ళడం జరుగుతుంది అంటే అక్కడ గురువు శని బుధుడు రవిలు ఉంటారు శుక్రుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది కానీ అంతకు మునిపే బుధుడు ఇరవై ఐదవ తేదీ తొమ్మిదవ భావంలోకి వెళ్ళడం కూడా జరుగుతుందండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి గ్రహాల యొక్క శక్తులు పనిచేయవు వాటిపై పనిచేస్తున్నటువంటి గ్రహ శాపాలు వాటి రేడియేషన్ మాత్రమే పనిచేస్తాయి ఆ భావంతో చూసినట్లయితే డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా జనవరి పదహైదు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మిథున్ లగ్నానికి చెందిన వారికి కానీ లేదా మిథున రాసి చెందినటువంటి వారికి ఈ ఫలితాలు వస్తాయండి ఇరవై ఒకటవ తేదీ అలా ఇరవై రెండవ తేదీలో వీరికి మంచి మంచిగా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఒకటి పుత్రశోకం ఉంటుంది అలాగే స్త్రీ సంతానం వలన కొద్దిగా దిగులు కూడా ఉంటుందండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో చూసినట్లయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మన దేశంలో ఉన్నటువంటి వారైతే అనాలోచితమైనటువంటి సమస్యలు తెచ్చుకోవడము అందువల్ల కొన్ని అవమానాలు కలగడం జరుగుతుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చాలా బాగా రాణిస్తుందండి మీకు తల్లికి అనారోగ్య సమస్యలు ఇద్దరికి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది బిడ్డల్ని అలాగే తల్లి అనుమానించి మాట్లాడడం కూడా జరుగుతుంది ఈ రెండు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది డిఎన్ఏ హాస్టాలేజీలో అది మనం గమనించాలి ప్రేమ సఫలీకృతం అవ్వడము స్త్రీ సౌఖ్యంతో సంభవించడము అలాగా అధిక ప్రేమ ఉండడం వల్ల కూడా కొన్ని సమస్యలు రావడము అందువల్ల అనుమానాలు తల తలెత్తడం కూడా జరుగుతుంది అలాగే మీకు లాభాలు మీ మీకు ఉపయోగపడకుండా పోవడం అంటే మీరు సంపాదించిన లాభాలు మీకే ఉపయోగించకుండా పోవడము అది మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ అన్నకు కానీ లేదా మీ చిన్న కుటుంబానికి ఎక్కువగా యూజ్ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే చూసినట్లయితే భార్యకు కానీ లేదా భర్తకి కానీ విపత్తు రావడము యాక్సిడెంట్ దోషాలు కూడా కనబడుతున్నాయి అయితే డబ్బులు కూడా వస్తాయి ఒక విధంగా భాగస్వామి కుటుంబానికి అలాగే తండ్రి కుటుంబంలో కానీ అలజడి వ్యాపార అలజడి ఏర్పడటము వ్యాపారంలో కొన్ని నష్టాలు రావడము కొద్దిపాటి లాభాలు రావడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఆయుర్వృద్ధి చాలా అభివృద్ధిలోకి ఉండడము అంటే మంచి ఆరోగ్యంతో పాటు ఆయుర్వృద్ధి ఉండడము మీ కుటుంబంలో ఎవరైనా కానీ ఉంటే వారి వితంతుల వలన సమస్యలు రావడము లేనిపోని మాటల వలన అశాంతి కలగడము అలాగే తండ్రికి ఉద్యోగం చేస్తూ ఉంటే అతను ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా జరుగుతుంది తండ్రి ఆరోగ్యంలో ముఖ్యంగా హార్ట్ అటాక్ సంబంధించింది కానీ బ్యాక్ పెయిన్ సంబంధించింది కానీ అలాగే బ్రెయిన్లో క్లాట్స్ రావడం కానీ ఇలాంటి ఇబ్బందులు రావడము ఆర్థిక కొరత ఏర్పడి ఇతరుల దగ్గర అప్పు చేయడం కూడా జరగవచ్చు వృత్తి వ్యాపారాల్లో అలాగే ఉద్యోగాల్లో కూడాను మీరు లేబర్స్ ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు వారిని జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఉండాలి తండ్రి జాతక పరిశీలన చేయించండి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోండి ముఖ్యంగా బ్యాన్ బోన్ మెర్రో బోన్ మెర్రో అంటే ఏమిటి రక్త సంబంధమైనటువంటి రక్త నాళాల దగ్గర రక్తహీనత సంబంధించినటువంటివి ఆడవాళ్ళకైతే యుటరస్ ప్రాబ్లమ్స్ నరాల సంబంధ నొప్పులు అలా ఎముకలకు సంబంధించిన నొప్పులు వచ్చేదానికి అవకాశాలు ఇవా ఈ యొక్క పక్షం రోజుల్లో కనబడుతున్నాయి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి తండ్రి వాళ్ళ అక్క కుటుంబంలో చూసినట్లయితే కొద్దిగా దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది అది ఇరవై ఐదవ తేదీ నుండి జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తేదీ నుండి చూసినట్లయితే తల్లికి తండ్రికి ఈ మధ్య ఎడబాటు కలగడము ఆరోగ్య సమస్యలు కూడా రావడం కూడా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది గమనించి మీరు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇప్పుడు తదుపరి లగ్నమైనటువంటి కర్కాటకం గురించి చూద్దామండి కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ పక్షము రోజులు అంటే పదహైదు రోజులు ఏ విధంగా గ్రహస్థితులు ఉన్నాయంటే ప్రారంభంలోనే కుజుడు పదవ స్థానంలోను రాహు పదకొండవ స్థానంలోను కేతు ఐదవ స్థానంలోను శుక్రుడు ఆరవ స్థానంలో ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండటము ఇరవై ఎనిమిది నుంచి ఏడవ స్థానంలోకి గోచారం చేయడం జరుగుతుంది ఇరవై ఐదవ తారీఖునే గురువు శని బుధుడు రవితో బుధుడు రవిలు ఉన్నటువంటి ఏడవ స్థానం నుంచి బుధుడు ఎనిమిదవ స్థానానికి సంచరించడం జరుగుతుంది అయితే ఏడవ స్థానంలో గురువు శని రవి శుక్రులు ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి కొనసాగడం కూడా జరుగుతుంది అయితే ఈ గ్రహాలని బేస్ చేసుకొని మనం ఇక్కడ ప్రిడిక్షన్ ఇవ్వటం లేదు అంటే మనం ప్రాప్తాన్ని ఇవ్వటం లేదు అయితే ఏ దాని విషయాన్ని మనం విచారిస్తున్నామంటే ఇక్కడ ముఖ్యంగా ఆ గ్రహాల మీద పడినటువంటి వేరే గ్రహం యొక్క రేడియేషన్ బట్టి మనం ఆన్సర్ చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ పక్షం రోజుల్లో పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీన ఈ యొక్క కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి కానీ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి చంద్రాష్టం ఉంది అందువల్ల తల్లికి అనారోగ్యం కలగడం కానీ వాహనానికి రిపేర్స్ ఖర్చులు రావడము అదేవిధంగా విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆటంకం కలగడము ముఖ్యంగా ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి అనారోగ్య ఫలితాలు రావడం కూడా సంభవించవచ్చు కుటుంబంలో యజమానికి అలాగే భారీతో గొడవలు రావడము ఒకరికొకరు దూరంగా వెళ్ళిపోవాలనుకోవడం కూడా సంభవించే వచ్చే అవకాశం ఉంది కనిష్ట సోదరి కుటుంబంలో ముఖ్యంగా భార్యా భర్త మధ్య గొడవలు రావడము వారు చేస్తున్నటువంటి పనుల్లో కానీ చాలా నిదానంగా జరగడము ఒకరికొకరు అతిగా మాట్లాడుకోవడం వల్ల కొంత నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది ఇరవై ఎనిమిదో వరకు ఆధ్యాత్మిక చింతనలో కొద్దిగా డైలామా ఉంటుంది మనం గుడికి వెళ్దామా పూజ చేద్దామన్నటువంటి విషయాల్లో మేమాంస ఉంటుంది మీకు అదృష్టం చేతికి వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగే అవకాశం ఉంది సంతాన విషయంలో ముఖ్యంగా పుత్రదోషము కనబడుతూ ఉంది అత్త కుటుంబంలో కూడాను కొంతమంది టీచర్స్గా ఉన్నటువంటి వారికి మంచి వృద్ధి ఉంటుంది ఉద్యోగంలో నచ్చని చోటికి బదిలీ అవ్వాల్సిన పరిస్థితి కూడా కనబడుతూ ఉంది మేనమామ కుటుంబంలో వారు ఎవరైనా కానీ ఉద్యోగంలో భాగస్వామి వ్యాపారంలో ఇలాగాని ఉంటే ఆ పనులన్నీ కూడాను సకాలంలో పూర్తి కాకుండా పోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఫైనాన్స్ చేసేవారు కానీ బ్యాంక్ సెక్టర్లో పనిచేసే వారికి కానీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యజమాని అంటే వారికంటే పెద్ద అధికారి ద్వారా కొద్దిగా మంచి పేరు రావడము అలాగే వారికంటే కింద తరగతి ఉన్నటువంటి ఉద్యోగం నుండి కొద్దిగా వ్యతిరేక వ్యతిరేకత వ్యతిరేక భావాలు కూడా రావడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఫ్రెండ్స్కి దూరం అవడం అంటే ఫ్రెండ్స్ అంటే ఎవరంటే థిక్ ఫ్రెండ్ కాదు ఫ్రెండ్స్ అనమాట అంటే సమూహమైనటువంటి ఉన్నట్టు ఫ్రెండ్స్కి దూరం అవడము పార్ట్నర్షిప్ బిజినెస్లో కొన్ని అపార్థాలు రావడం కూడా అవకాశం ఉంది దీన్ని మీరు జాగ్రత్తగా మీరు మీ తెలివితేటలతో ముందుకెళ్ళాలి రావాల్సినటువంటి అప్పు వస్తుంది దూర ప్రయాణాలు అలా కుటుంబ సమేతంగా చేస్తారు ఒకరే వెళ్ళరు అప్పు చేసిన కానీ ఈ యొక్క పదహైదు రోజుల్లో ఏదైనా ఒక తీర్థయాత్రకి వెళ్ళాలంటే ఆలోచన మీకు ఉంటుంది అది సక్సెస్ కూడా అవుతుంది నాన్నకు సంబంధించినటువంటి కుటుంబంలో ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది అత్తగారితో కొన్ని గొడవలు కూడా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులు చూసినట్లయితే అమ్మ తరపున చాలా చక్కటి అనుభూతులు సుఖాలు లభిస్తాయి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అత్తమ్మ కుటుంబంతో ముఖ్యంగా ఉద్యోగంలో మీ సహ ఉద్యోగుల కుటుంబాల్లో కూడాను శుభవార్తలు లభిస్తాయి అంటే ఈ రెండు కుటుంబాల్లో కూడా అలాగే రెండో వివాహానికి ప్రయత్నించే వారి కుటుంబాల్లో చక్కటి శుభవార్త కూడా కనబడుతూ ఉంది వీటన్నిటిని ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళొచ్చు ఇప్పుడు సింహలగ్నం గురించి చూద్దామండి సింహలగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పదహైదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు అంటే జనవరి మాసంలో ఈ పక్షం రోజులు గ్రహస్థితులు మనం చూసినట్లయితే ప్రారంభంలోనే కుజుడు తొమ్మిదవ స్థానంలోను రాహు పదిలోను అలాగే నాలుగవ స్థానంలో కేతువు ఐదవ స్థానంలో శుక్రుడు ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండడము తదుపరి ఆరవ స్థానంలోకి గోచారం చెందడం జరుగుతుంది ఇరవై ఐదవ తారీఖు నుండి చూసినట్లయితే బుధుడు ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో గోచారం చేయడం జరుగుతుంది ఈ రెండు గ్రహాల గోచారం కనబడుతూ ఉంది అయితే ఆరవ స్థానంలో గురువు శని అలాగే రవి శుక్రులు ఉండటం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు కనబడే గ్రహాలు కానీ ఒక గ్రహము పైన పనిచేసే రేడియేషన్ బట్టి శాపాన్ని బట్టి మనము ఈ డిఎన్ఏ ఆస్ట్రాజ్ ప్రకారంగా చెప్తుంటాము ఇది గమనించగలరు అయితే ఈ యొక్క పక్షంలో మీ కుటుంబంలో మీకు ఆస్తిపాస్తుల తగాదాలు వచ్చి నివారం కూడా అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి ఇంటిలో ఉన్నటువంటి యాక్సెసరీస్ ఉంటాయి కొన్ని మిషన్లు వాషింగ్ మిషన్ కావచ్చు అలాగా ఏసీ కావచ్చు టీవీ కావచ్చు మిక్సీ కావచ్చు ఇవన్నీ కూడా రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే రెండు వివాహాల గురించి కొన్ని వివాదాలు వారి కుటుంబంలో గొడవలు కూడా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది అప్పు పెరిగిపోవడము కుటుంబ ఖర్చులు కూడాను అధికంగా పెరగడము జరుగుతుంది అయితే ఉద్యోగానికి కానీ మీరు ప్రయత్నం చేస్తే అందులో మీరు విజయవంతమైనటువంటి విషయాన్ని పొందుతారు కులదేవత ఆరాధన చేయడం మీకు ఇంత ఇప్పుడు అవసరము ఇరవై ఎనిమిదవ తేదీ నుండి అధిక ఖర్చులకు మీరు పక్కన వారి దగ్గర నుండి బాకీ చేయవలసిన అవసరం ఉంటుంది స్త్రీలకు కూడాను అనారోగ్యం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త పడండి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో తండ్రికి లేదా తల్లికి మధ్యలో గొడవలు రావడము జరగవలసినటువంటి శుభకార్యాలు కూడాను అందువలన సకాలంలో జరగకపోవడము చింత ఏర్పడము అయితే ఇందులో ఒక ప్ల ప్లస్ ఏమిటంటే కోర్టులో విజయం రావడము పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వారు ఎవరైనా మీ కుటుంబంలో ఉంటే వారికి మంచి ఉన్నతి లభించడము జరుగుతుంది వంద శాతం ఉద్యోగ ప్రాప్తి కనబడుతూ ఉంది అయితే కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది మీ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కానీ లేదా ఏదైనా విషయంలో బంగారం దొంగతనం పోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇందులో జాగ్రత్త పడండి రాజకీయంగా మీకు చాలా చక్కటి పలుకుబడి వస్తుంది అదే మాదిరిగా ఎక్స్ట్రీమ్ అవమానాలు కూడా జరుగుతాయి మీ పట్ల అనుమానంగా పెంచుకుంటారు అయినా కానీ ఈ యొక్క పక్షంలో మీరు రిచ్గా ఉండడం వలన మీకు సంతోషం ఎక్కువ ఉంటుంది సంతానం నుండి కూడాను సంపాదన లాభవంతంగా ఉంటుందని చెప్పొచ్చు పనిలో ఎక్కువ ఒత్తిడి మాత్రం ఉంటుంది భార్యకో లేదా భర్తకో ఒకరికి తప్పనిసరిగా నడుము నొప్పి రావడం కానీ ఇలాంటి సమస్యలు వస్తాయి అలాగే అప్పుల సమస్యలు కూడా పెరుగుతాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇరవై ఎనిమిదవ తేదీ నుండి చూసినట్లయితే భర్త ముఖ్యంగా వారి యొక్క కుటుంబ సమస్యలు సంబంధాల్లో ఒకరికి ఒకరినొకరు అవమానించుకోవడం కూడా జరుగుతుంది ఇది నేను సూచన ప్రమాణంగా తెలియజేస్తున్నాను ఇది జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సి ఉంటుంది తండ్రికి ఉష్ణ సంబంధమైనటువంటి కారకత్వ దోషాలు వచ్చి తలనొప్పి రావడం మైగ్రేన్ లాంటివి కళ్ళనొప్పి రావడము కాల్షియం లోపం వల్ల కీళ్ళు నొప్పులు రావడము ఇలాగ తండ్రికి సంభవించే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించి డాక్టర్ పరిశీలనలోకి తీసుకెళ్ళండి ఇరవై మూడవ తేదీ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో చూసినట్లయితే వ్యాపారంలో మంచి అధిక లాభాలు చూస్తారు పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీకు ఎక్కువగా పిరికితనం ఉంటుంది ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి వచ్చిన ఆదాయ లాభము అప్పు కొరకు లోన్ తీర్చడానికి సరిపోతుంది మీకు వచ్చిన లాభాలన్నీ కూడాను ఎవరికి చెప్పకుండా ఉంటే మంచిది ఒకవేళ చెప్తే వచ్చే లాభాలు కూడా మధ్యలో ఆగిపోతాయి ఇతర దేశాలలో ఉన్నటువంటి వారు కావచ్చు లేదా ఇతర దేశాలకి ప్రయాణం చేస్తున్నటువంటి వారు కానీ అక్కడ నిద్రలేనటువంటి రోజులు గడిపే అవకాశాలు ఈ యొక్క పక్షం రోజుల్లో కనబడుతుందని నేను చెప్పగలను ఇది గమనించండి ఇప్పుడు కన్యాలగ్నానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉందో చూద్దామండి కన్యాలగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ యొక్క పక్షం రోజులు ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ప్రారంభంలోనే కుజుడు అష్టమంలోను తొమ్మిదవ స్థానంలో రాహు మూడవ స్థానంలో కేతు ఉండడం శుక్రుడు నాలుగవ స్థానంలో ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండి తదుపరి పంచమ స్థానానికి గోచారం చెందడం అక్కడ ఉన్నటువంటి బుధుడు ఇరవై ఐదవ తారీఖునే ఆరవ స్థానంలోకి గోచారం చేయడం జరుగుతుంది అయితే ఐదవ స్థానంలో గురు శని రవి శుక్రులు సంచరిస్తూ ఉంటారండి అయితే ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి గ్రహాలని బేస్ చేసుకుని నేనైతే ఇక్కడ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీకు ప్రాప్తాన్ని కర్మని చెప్పటం లేదు వాటిపై పనిచేస్తున్నటువంటి వేరే గ్రహాల యొక్క నక్షత్రం మీద పనిచేస్తున్న శాపాలను బట్టి మాత్రమే మనం ఇక్కడ ఈ యొక్క విషయాలని చర్చిస్తాం ఇది గమనించగలరు ఈ యొక్క కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి మీ ప్రొఫెషన్లో వచ్చే ఆదాయం విషయాలు ఎవరికి చెప్ప చెప్పడం అనేది చేయకండి అలా చెప్తే మాత్రం అవి మీ చేతి కూడా రాదండి అలాగే సంతాన విషయంలో కొద్దిగా జాప్యం జరగడం బిడ్డల ద్వారా అవమానం కూడా జరుగుతుంది అంటే ఏమిటి సంతానం పుట్టకుండా జాప్యం అవ్వడం ఒకటి ఒకవేళ పుట్టినటువంటి బిడ్డల ద్వారా కూడా అవమానాలు రావడం కానీ జరుగుతుంది ఇవి రెండింటినీ చెప్తున్నాం ఎందుకంటే ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఏ గ్రహం కానీ పాజిటివ్నే ఇవ్వదు అలాగే నెగిటివ్నే ఇవ్వదు రెండింటినీ మేళవించిస్తుంది కాబట్టి దాన్ని మనము సమపాలీలో తీసుకోవాలి కుటుంబంలో స్త్రీలకి ఎక్కువగా అమ్మ అత్త అక్కలు ముఖ్యంగా స్త్రీల గురించి తీసుకుంటే వాళ్ళకి ఆస్మా సంబంధమైన వ్యాధులు కావచ్చు ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధులు కావచ్చు వస్తుంటాయి వీరికి చాలా వరకు డిజైనింగ్ వర్క్లో మంచి నిపుణులు ఉంటుంది ఇరవై ఎనిమిదవ తేదీ నుండి చూసినట్లయితే మంచి సౌఖ్యవంతమైన జీవితాన్ని కన్యాలగ్నానికి చెందిన వారు పొందబోతున్నారు సంతానానికి ముఖ్యంగా వయసుతో పాటు వారికి వయసు వచ్చిందని వివాహ సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ బుద్ధి మాంద్యం అంటారు దీన్ని మీకు బుద్ధి పనిచేయకుండా పోవడం జరుగుతుంది పూర్వపుణ్య బలం దెబ్బతిని ఇతరులకు అవకాశాలు వెళ్ళిపోతాయి అందువల్ల మీకు వచ్చే అవకాశాలు కూడా ఇతరులకు వెళ్ళిపోయే అవకాశం ఉంది మేనమామ కుటుంబంలో సత్సంబంధాలు ఏర్పడతాయి ఉద్యోగంలో పిల్లలకి మంచి అవకాశాలు వచ్చి ఉద్యోగంలో సెటిల్ అవుతారు భార్య భర్త మధ్య కొద్దిగా ఎడపాటు వస్తుంది కొంతమందికి లేట్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది లేట్ లేట్ మ్యారేజ్ వాళ్ళ లైఫ్లో సెటిల్మెంట్ లేట్గా ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు నిదానంగా డెవలప్ అవుతాయి ఇది మనం గమనించవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో చూసినట్లయితే చంద్రాష్ట్రమం ఉంటుంది ఆ రోజుల్లో ఆ సమయాల్లో మీరు ఎల్ఐసి వంటి వాటిని ఎవరికి కానీ పాలసీ రూపంలో కట్టకండి ఇది గమనించండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో చూసినట్లయితే తండ్రికి తల్లికి మీరు తప్పనిసరిగా గౌరవిస్తారు ఆస్తి పాస్తులు మీకు వస్తాయి కోర్టు వ్యవహారాల్లో ఆస్తి గొడవలు ఏమైనా ఉంటే అందులో జయం కలిగే అవకాశం ఉంది ఉద్యోగము వృత్తి వ్యాపారాల్లో మెలకులు అవసరము మీ బదులుగా మీ సంతానానికి కూడాను ఈ యొక్క పనుల్లో కానీ మీరు కానీ అవకాశం ఇస్తే వాళ్ళు ఇంకా బాగా రాణిస్తారు సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది ప్రమాదాల జోలికి ఎలకండి ముఖ్యంగా అంటే భయం మాత్రం ఉంటుంది కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండొచ్చు సంతానానికి అలాగే మీకు ఒకవేళ అన్నం ఉంటే అన్నకి అలాగే మీకు చిన్న ఉంటే చిన్నాన్నకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా నువ్వు తక్కువ ఖర్చుతో బయట బయటపడడం కూడా జరుగుతుంది ఇప్పుడు తులా లగ్నానికి చెందిన వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దామండి లగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా గ్రహస్థితులు జనవరి పదహైదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఏ విధంగా ఉన్నాయన్న అంశాన్ని చూస్తే ప్రారంభంలో కుజుడు ఏడవ స్థానంలోను రాహువు ఎనిమిదవ స్థానంలోను కేతు రెండవ స్థానంలోను శుక్రుడు మూడవ స్థానంలో ఇరవై ఏడవ తారీఖు ఉండడము తారీఖు వరకు ఉండడము ఇరవై ఎనిమిదవ తారీఖున నాలుగవ స్థానంలోకి గోచారం చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నట్టు బుధుడు కూడా ఇరవై ఐదవ తారీఖున ఐదవ స్థానంలో గోచారం చేయడం జరుగుతుంది అప్పుడు గురువు శని రవి శుక్రులు మాత్రము నాలుగవ స్థానంలో సంచరిస్తూ ఉంటారండి అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహాలని బేస్ చేసుకుని నేను చెప్పడం లేదు ఆయా గ్రహాలపై పనిచేస్తున్నటువంటి వేరే గ్రహాల యొక్క రేడియేషన్ని బేస్ చేసుకుని ఈ యొక్క ఫలితాలు తెలియజేస్తుంటాను ఇది ప్రాప్తిని అలాగే మనం చేసినటువంటి కర్మని ఆ ఫలితాన్ని మాత్రం ఇస్తుంది ప్రిడిక్షన్ అంటే ఇప్పుడు అలా జరుగుతూ ఈ సమయంలో అనేది కాదు ప్రాప్తం ఇలా జరుగుతుంది అంటేనే అది ఖచ్చితంగా జరిగే అవకాశం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతున్నాము అయితే ఇక్కడ ఒకటి ఒక విషయం ఏమిటంటే తులాలగ్నం అని చెప్పాము తులాలగ్నానికి అధిపతి శుక్రుడు అవ్వడం జరిగింది శుక్రుడు మఖా నక్షత్రంలో పుట్టడము చంద్రుని యొక్క శాపాన్ని తీసుకొని ఏ భావంలో ఉన్నా కానీ చంద్రుని శాపాన్ని వెతుల్స్తూ వెళ్ళడం అనేది మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా గమనిస్తామండి దాని ప్రకారంగా చూసినట్లయితే అన్ని గ్రహాలను కూడాను అలాగే తీసుకొని మనం చెప్పడం జరిగింది మీ యొక్క కనిష్ఠ సోదరి సోదరిమల్లకు వారి యొక్క విషయంలో మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు సౌక్యవంతమైన జీవితం ఉంటుంది మంచి సంపదలు కూడా ప్రాప్తిస్తాయి వాళ్ళ ద్వారా అని చెప్పొచ్చు ఇక్కడ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఏ గ్రహం కానీ పాజిటివ్నే ఇవ్వదు అలాగే నెగిటివ్నే ఇవ్వదు రెండింటినీ ఇస్తుంది ఆ సమయా సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించుకోవాలి ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి చూసినట్లయితే మీ ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయి కానీ అవన్నీ కూడాను అంత ఫాస్ట్గా జరిగిపోయి సంతోషాన్ని ఇవ్వు నిదానంగా జరుగుతాయి భార్య భర్త కుటుంబంలో ముఖ్యంగా వీరిద్దరూ సర్దుకుపోవాలి అలా సర్దుకుపోతే మాత్రమే మంచి జరుగుతుంది ఎందుకంటే ఒకరికొకరి మధ్య అర్జెన్సీ ఫామ్ అవుతుంది అందువల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది మాటలు తగ్గించుకొని వెళ్ళాలి స్త్రీల మాటకి పురుషులు వినాలి తప్పనిసరిగా ఈ పక్షం రోజుల్లో గృహ నిర్మాణంలో కొన్ని సమస్యలు వస్తాయి వాహన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే మీరు ఇతర ప్రాంతాలకి ఇతర ఊర్లకి వెళ్లకుండా సొంత ఊర్లోనే ఉంటే ఈ వారం ఈ పదహైదు రోజులు మంచిదని చెప్పగలను సంతాన సౌఖ్యము ఏర్పడుతుంది వారి చదువులకి మీరు అప్పు చేయవలసి వస్తుంది ఇరుగు పొరుగు వారితో కొన్ని సమయాల్లో గొడవలు దివాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సమన్వయంగా ఉండండి అప్పు చేసినా కానీ ఆస్తులు కొనడము తల్లికి అనారోగ్యము కలగడము అలాగే గుండె సంబంధమైన దోషాలు రావడం అనేది జరుగుతూ ఉంది ఇందులో కొద్దిగా జాగ్రత్త పడండి భాగస్వామి వ్యాపారంలో కొన్ని నష్టాలు వస్తాయి తొందరపాటు నిర్ణయాల వల్ల ఇలా జరుగుతాయని మాత్రం అర్థం చేసుకోండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో మీ మనసులో చెడ్డ చెడ్డ ఆలోచనలు రావడము సంసారంలో లైంగికంగా తృప్తి లేని సంసార జీవితాన్ని పొందడం కూడా జరుగుతుంది తల్లిదండ్రికి సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది గౌరవం ఇవ్వడం అనేది మీరు చేస్తారు సుఖాన్ని అందిస్తారు ఈ నాలు తల్లిదండ్రులకి ఆ సౌక్యంగా లభించిందని వాళ్ళు మురిసిపోతారు ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో చూసినట్లయితే స్త్రీ సౌక్యం ఉంది తల్లి కుటుంబంలో ఉన్నటువంటి వారికి కొంతమందికి పుత్రశోకం అనేది కనబడుతుంది ఇందులో జాగ్రత్త పడండి విద్యార్థులకి నిదానంగా అభివృద్ధి ఉంది తల్లితరపు కుటుంబంలో నుండి చూసినట్లయితే మంచి సౌఖ్యవంతమైన జీవితాన్ని మీరు పొందే అవకాశం ఉంది ఇప్పుడు వృచ్చిక లగ్నం వారి గురించి చూద్దామండి వృక్షిక లగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ ఆస్టాలజీ ప్రకారంగా గ్రహస్థితులు ఈ పదహైదు రోజులు ఏ విధంగా ఉన్నాయి చూసినట్లయితే ప్రారంభంలో కుజుడు ఆరవ స్థానంలోను రాహువు ఏడవ స్థానంలో కేతువు జన్మ లగ్నములోనూ అలాగే శుక్రుడు ఇరవై ఏడవ తారీఖు వరకు మీకు రెండవ స్థానంలో ఉంటూ ఇరవై ఎనిమిది నుంచి మూడవ స్థానంలో గోచారం చేయడము అక్కడ ఉన్నటువంటి గురువు శని బుధుడు రవిల్లో ఇరవై ఐదవ తారీఖున బుధుడు నాలుగో స్థానంలోకి గోచారం చేయడం జరుగుతుందండి ఇక్కడ నేను ముందు చెప్పినటువంటి గ్రహాలన్నీ బేస్ చేసుకొని నేను చెప్పడం లేదు గ్రహాల మీద పనిచేస్తున్నటువంటి రేడియేషన్ బట్టి ఈ యొక్క ప్రిడిక్షన్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రాప్తము కర్మను మాత్రమే తెలియజేస్తుంది అలా చూసినట్లయితే ఈ వారంలో ఎక్కువగా అప్పు ద్వారా ఇబ్బంది పడడం కానీ శత్రుత్వం ద్వారా ఇబ్బంది పడడం కానీ కోర్టు సమస్యలు ఇవి మిమ్మల్ని వెంటాడుతున్నాయి ముఖ్యంగా మీ యొక్క సంతానానికి మీరు ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం ఏర్పడుతూ ఉంది వివాహ జంట గ వివాహ జంట ఉంటుంది అంటే వివాహం అయినటువంటి వారికి సంతానం కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది మీరేమో అన్ని చికిత్సలు చేపించుకో ఉంటారు అనేకమైనటువంటి ట్రీట్మెంట్ తీపిచ్చుకుంటారు ఆస్తూ ఉంటారు కానీ అది ఫలించడానికి కొద్దిగా సమయం పడుతుంది అంటే ఏ ప్రయత్నం చేసినా కానీ మీకు ఈ సంతాన విషయం తప్ప మిగిలిన విషయాల్లో సక్సెస్ ఉంటుంది కొన్ని ఇళ్ళల్లో చూసినట్లయితే సంతాన విషయంలో కొన్ని గొడవలు వస్తాయి అంటే మళ్ళీ సర్దుమణుతాయి కానీ సమస్యలు మాత్రం సంతానం వల్లే కలిగే అవకాశము ఈ యొక్క వృచ్చిక లగ్నానికి చెందిన వారికి కనబడుతూ ఉంది ఇంటికి దూరంగా గడపడం కానీ అలాగే దూరమైన దూరమైనటువంటి జీవితాన్ని పొందడం కానీ జరుగుతుంది ఇందులో కొద్దిగా బాగా ఆలోచించాలి సంతానము ఉన్నత చదువులకి ప్రయత్నిస్తుంది మీరు అప్పు ఇవ్వకూడదు ఈ యొక్క పక్షం రోజులు అలాగే ఎవరి దగ్గర తీసుకోకూడదు సర్వీస్ ద్వారా మీరు కానీ డబ్బు సంపాదిస్తే దాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఉపయోగించుకుంటారు కూడా అలాగే భార్యతోనూ లేదా భర్తతోనూ విపరీతమైన మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో చూసినట్లయితే సంసారంలో కొన్ని చిక్కులు ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలా కాకుండా చిక్కులు పగటిపూట ఏర్పడిన రాత్రికి మాత్రం మళ్ళీ కూడాను భార్యాభర్తలు పాము రెండు పాములు ఎలాగైతే పెనేసుకుంటాయో ఆ విధమైనటువంటి సంతృప్తమైన జీవితాన్ని పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మీ నోట వచ్చే పనికి మాలినటువంటి దురుస్థానమైన మాటల వల్ల కనిష్ట సోదరి సోదరి మనుల మధ్య గొడవలు రావడము అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీల్లో ఉద్యోగ ప్రయత్నం కానీ మీరు చేస్తే తప్పనిసరిగా విజయం లభిస్తుంది మీకు విద్య అర్హత కలిగినటువంటి ఉద్యోగం ప్రాప్తిస్తుంది తండ్రి సోదరి సోదరిములకు విజయ ప్రయత్న ఫలం నిదానంగా ఉంటుంది అంటే తండ్రికి సంబంధించిన సోదరి సోదరిములు ఉంటారు వారికి వారు ఏదైనా ప్రయత్నం చేస్తే మాత్రము ఆ ఫలితము చాలా నిదానంగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ద్వారా సహాయ సహకారాలు వస్తాయి కానీ వారు ఏదో ఒక విషయాన్ని లాభాపేక్షతోనే మీకు చేయడం అనేది కూడా కనబడుతుంది ఇది గమనించాలి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే మాత్రం తప్పనిసరిగా ఫలిస్తుంది మీరు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడు ధనుస్సు లగ్నానికి చెందిన వారికి ఏ విధంగా ఉందో చూద్దామండి ధనుస్సు లగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో జనవరి పదహైదవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఏ విధంగా ఉందో చూసినట్లయితే గ్రహస్థితులు మనకి ఎలా గోచరిస్తున్నాయో చూడాలండి కుజుడు ఐదవ స్థానంలోనూ రాహు ఆరవ స్థానంలోను పన్నెండవ స్థానంలో కేతు శుక్రుడు ఇరవై ఏడవ తారీఖు వరకు మీ జన్మ లగ్నంలోను ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి ధనస్థానం రెండులోకి గోచారం చేయడం జరుగుతుంది ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గురువు శని బుధు రవిలో ఇరవై ఐదవ తారీఖునే మూడవ స్థానంలోకి బుధుడు గోచారం చేయడం కూడా జరిగిందండి అయితే అక్కడ లాభ అంటే మీకు రాబడినిచ్చే స్థానంలో ధనస్థానంలో గురువు శని రవి శుక్రులు గోచారం చేస్తూ అంటే సంచారం చేస్తూ ఉంటారండి ఈ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి నేను చెప్పాను కానీ ఆ గ్రహాలు ఆయా సమయంలో పనిచేయవు వాటిపై పనిచేస్తున్నటువంటి డిఎన్ఏ రేడియేషన్ ప్రకారంగా ఆ నక్షత్రాల మీద ఆధారపడి మాత్రమే ఈ ఫలితాలు వస్తాయి ఇది గమనించాలి అయితే ఈ ధనుల్ లగ్నానికి చెందినటువంటి వారికి కులదేవత అనుగ్రహము పొందాలనే కోరిక పుడుతుంది అలా చేస్తే మంచిది కుటుంబంలో శుభవార్త కనబడుతుంది అయినా కానీ ఆటంకాలు వస్తుంటాయి కానీ అధిగమించి ముందుకెళ్ళొచ్చు ఇరవై ఎనిమిదవ తేదీ నుండి చూసినట్లయితే భార్య భర్త మధ్య చక్కటి అన్యోన్యత ఏర్పడుతుంది మంచి ధనలాభం ఉంటుంది కనిష్ట సోదరి సోదరి వల్ల కొన్ని గొడవలు తగాదాలు వచ్చినప్పటికీ ప్రశాంతంగా మాత్రం దెబ్బతీయదు కుటుంబంలో కొంతమంది మీ కుటుంబ సభ్యులు అనుకుంటుంటారు గృహ నిర్మాణాన్ని చేయాలి ప్లాన్స్ వేస్తుంటారు స్థలం కొనాలనుకుంటుంటారు లేదా మీ ఇంట్లో వేస్ట్గా పడిపోయినటువంటి ఆస్తిపాస్తుల్ని అమ్మాలని కూడా అనుకుంటారు ఇది మనం గమనించవచ్చండి అలాగే సంతానానికి వారిలో బాగా రాణింపు ఉంటుంది స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు సంగీతంలో కూడా బాగా గుర్తింపు ఏర్పడుతుంది ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి పోటీ పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో మీకు చక్కటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ధనప్రాప్తి కలుగుతుంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి చక్కటి ఎదుగుదల కూడా కనబడుతుందండి భార్యాభర్త మధ్య ఆస్తికి సంబంధించిన అంటే ఆ ఆస్తికి సంబంధమైన గొడవలు ఉన్నప్పటికీ కూడాను ఆర్థిక సమస్యలు ఎక్కువగా వెంటాడుతూ ఉండడం వల్ల వారి మధ్య వాగ్విధం పెరిగి మనశ్శాంతి లోపము వస్తుంది అందువల్ల స్త్రీల్లో బీపీ పెరగడము అనారోగ్యకారకమైనటువంటి కారకత్వాలు ప్రబలనం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయండి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో చూసినట్లయితే మానసిక ఒత్తిడి ఎక్కువ నెలకడలేనటువంటి ఆదాయం రావడము మనము చేసుకున్నటువంటి ఖర్చులకి అప్పులకి దాన్ని తీర్చగలమన్నటువంటి డైలమాలు ఉండడం కూడా జరుగుతుంది తండ్రి ద్వారా కుటుంబంలో ఆదాయము రాబడి సంతానానికి ఇవ్వడము సంతానానికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ అధిక ఆదాయాలు రావడం జరుగుతుంది కానీ వచ్చినటువంటి ఆదాయం ఎక్కువగా వైద్య ఖర్చులకి అనారోగ్య ఖర్చులకి పెట్టడం కూడా జరుగుతుంది ఇరవై ఐదవ తేదీ నుండి మీకు ముఖ్యంగా మీ యొక్క మామ కుటుంబంలో అంటే మామ ఉంటారు మేనమామ కానీ మామ ఇలాంటి కుటుంబంలో మీరు వెళ్ళి అవ్వడం కలవడము వారితో సంతోషంగా గడపడం జరుగుతుంది అయితే ఇరవై ఎనిమిది తేదీ నుండి మాత్రము అధిక ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే అధిక లాభాలు కూడా కలిగే అవకాశాలు కనబడుతున్నాయి సంతానానికి ఇతర దేశాల్లో వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి కొద్దిగా ఖర్చులు ఏర్పడతాయి అలాగే మీ కుటుంబంలో ఒకరి కడుపు నొప్పి రావడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఖర్చు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కొన్ని శుభ ఖర్చులు ఉన్నాయి కొన్ని అశుభ ఖర్చులు కూడాను సంభవించే అవకాశము ఈ ధనుర్ లగ్నానికి చెందినటువంటి వారికి కనబడుతూ ఉందండి మీరు డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి వారు కావచ్చు లేకపోతే ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి వారు కావచ్చు ముఖ్యంగా క్యాటరింగ్ ఇలాంటి పెట్టుకున్నటువంటి వాళ్ళు హార్బర్లో పనిచేస్తున్నటువంటి వారికి మాత్రం చాలా అద్భుతమైన ఆదాయాలు ఈ వారము కనబడుతున్నాయండి ఇప్పుడు మకర లగ్నానికి చెందిన వారికి ఏ విధంగా ఉందో చూద్దామండి మకర లగ్నానికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో జనవరి మాసం పదహైదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఈ పక్షము రోజులు ఏ విధంగా ఉంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసినట్లయితే ప్రారంభంలో కుజుడు నాలుగవ స్థానంలోను ఐదవ స్థానంలో రాహువు కేతు పదకొండవ స్థానంలోను శుక్రుడు పన్నెండవ స్థానంలో ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండడం తర్వాత మీ జన్మ లగ్నంలోకి రావడం అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి రవి బుధ గురు శనిల నుండి బుధుడు ఇరవై ఐదవ తారీఖున మీ యొక్క ధనస్థానమని రెండవ స్థానంలోకి వెళ్ళడం కూడా జరుగుతుందండి ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలని బేస్ చేసుకొని కాకుండా ఆ గ్రహాల మీద పనిచేస్తున్నటువంటి రేడియేషన్ ఆధారంగా ఈ యొక్క ఫలితాలు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా ఈ మకర లగ్నానికి చెందినటువంటి వారికి ఏ పని చేసినా కానీ నిదానంగా చేయడం జరుగుతుంది లేదా రెండు రోజుల్లో చేయవలసిన పనిని ఒక రోజులో చేసే అవకాశాన్ని కూడా మీరు పొందుతున్నారండి ఎక్కువగా అప్పులు బాధలు కలగడం జరుగుతుంది తండ్రితో చిన్న చిన్న గొడవలు రావడం మిస్అండర్స్టాండింగ్ కలగడం జరిగి అశాంతిని పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి మీ వలన మీ మాట వలన సంతానం నుండి కుటుంబం నుండి కొద్దిగా వ్యతిరేకత కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఐదవ తారీఖు నుండి చూసినట్లయితే కుటుంబంలో ధన ఆదాయం మాత్రం ఎక్కువగా ఉంటుంది పిరికితనము పనిలో అధిక శ్రమ బుద్ధి మట్టము కనిష్ట సోదరులతో వాగ్విధాలు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి వచ్చినటువంటి లాభాల వలన సంతానానికి ఖర్చు పెట్టడము తల్లికి అనారోగ్యం అవ అయినప్పుడు దానికి ఖర్చు ఉద్యోగానికి ప్రయత్నంలో ఇవ్వాల్సినటువంటి లంచాలు ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడం జరుగుతుంది అదే సమయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో చూసినట్లయితే మీ అమ్మగారికి నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు రావడము గొంతు నొప్పి రావడం కూడా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి మాసానికి ఒకసారి వచ్చే పీరియడ్స్లో అధిక రక్తస్రావం జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇందులో ముందుగానే జాగ్రత్త తీసుకుని ముందుకెళ్ళండి ఇరవై మూడవ తేదీ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో స్త్రీ సంతాన విషయంలో అనాలోచితమైనటువంటి మార్పుల వలన ఏకాగ్రత తగ్గడం జరుగుతుంది అంటే మీ ఇంట్లో ఉన్న స్త్రీలు అమ్మాయిగా విద్యాభ్యాసం చేస్తున్నా కానీ లేదా ఎక్కడైనా పనిచేస్తున్నా కానీ అదే మాదిరిగా తల్లి కుటుంబం వైపు కొద్దిగా ఆ స్త్రీ సంతానానికి వ్యామోహం పెరుగుతుంది అంటే వారి మీద కొద్దిగా ప్రేమ కలిగే అవకాశం ఉంటుంది నరాల సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేదానికి అవకాశాలు కుటుంబ సభ్యుల్లో కనబడుతుంది ముఖ్యంగా చర్మ వ్యాధులు కావచ్చు ఇలాంటి సంభవించవచ్చు అయితే ఈ కుటుంబంలో కొంతమంది బ్యాంక్ ఉద్యోగాలకు ప్రయత్ని చేస్తున్నవారు కానీ బ్యాంకు ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వారు కానీ ఉంటారు వారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా మంచి జ్ఞానం కూడా ఉంటుంది అది కూడా రాణిస్తుంది వారు కానీ ఇలాంటి వాటి పట్ల ప్రయత్నం కానీ చేయగలిగితే అందులో సక్సెస్ లభిస్తుంది స్త్రీ సౌక్యము బాగుంటుంది ధన ఆదాయం కలుగుతుంది మీకు ముఖ్యంగా చెప్పాలంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఉద్యోగం ద్వారా మంచి లాభాలు వస్తాయి అయితే అదే సమయంలో అనారోగ్యం కలుగుతూ ఉంది ఎక్కువగా మీరు అధిక ప్రేమను కలిగి ఉండడము అందువల్ల తగాదాలు పాడడం కూడా జరుగుతుంది దాన్ని ఏ విధంగా ప్రదర్శించడము తెలియనటువంటి లగ్నం ఏదైతే ఉంటుందంటే అది మకర లగ్నమే ఉంటుంది మీకేమో ప్రేమ ఉంటుంది దాన్ని మీరు ప్రదర్శించలేకపోవడం వల్ల అది మీకు కొద్దిగా తక్కువతనాన్ని చేస్తూ ఉంది మీకు పనులన్నీ కూడా జాప్యం కలుగుతాయి కానీ శ్రమ పడేది మాత్రం చాలా అధికంగా అధికంగా శ్రమిస్తారు కానీ ఫలితం మాత్రం తక్కువగా ఉంటుంది అది ఒక ఒక నిరుత్సాహాన్ని మీకు కలిగిస్తుంది పదహైదు రోజులు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి రెండవ వివాహ ప్రయత్నం జరుగుతుంది అందులో సఫలీకృతులవుతారు ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి చూసినట్లయితే ఇతర దేశాల్లోని వారికి స్త్రీకి ముఖ్యంగా అనారోగ్యం కలగడము ఖర్చులు రావడం జరుగుతుంది ఈ యొక్క మకర లగ్నానికి చెందినటువంటి వారికి ఇది గమనించగలరు తల్లి ఉన్న వారికి అధిక లాభాలు ఆమె సహాయ సహకారాలతో సంభవించే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు సీనియర్ సిటిజన్స్ అంటారు వారికి రొమాటిక్ పెయిన్స్ ఎక్కువ ఉండడము బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ అవ్వడము ఇలాగా సమస్యలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత జాతక పరిశీలన చేయాలి అలాగే మిగిలినటువంటి వారికి చూసినట్లయితే ఆ కుటుంబంలో పెళ్ళైనటువంటి వారికి సంసార సుఖం అధికంగా ఉంటుందండి ఈ యొక్క పక్షం రోజులని చెప్పవచ్చు ఇప్పుడు కుంభలగ్నం వారికి ఏ విధంగా ఉందో చూద్దామండి కుంభలగ్నానికి చెందినటువంటి వారికి ఈ యొక్క పక్షము రోజులు గ్రహస్థితులనుసరించి ఏ విధంగా ఉందో చూసినట్లయితే ప్రారంభంలోనే కుజుడు మూడవ స్థానంలోను రాహు నాలుగవ స్థానంలోను పదవ స్థానంలో కేతువు పదకొండవ స్థానంలో శుక్రుడు ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండడము తదుపరి ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి స్థానమైన పన్నెండులోకి గోచారం చేయడం జరుగుతుంది ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గురువు శని రవి బుధుల్లో బుధుడు ఇరవై ఐదవ తారీఖున మీ జన్మ లగ్నంలోకి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన గ్రహాలన్నీ కూడాను సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా అయితే ఆ గ్రహాలను బేస్ అని చెప్తారు కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఆ గ్రహాలపైన ఉన్నటువంటి రేడియేషన్ బట్టి శాపాన్ని వరాన్ని బేస్ చేసుకుని పాజిటివ్ నెగిటివ్ని చెప్పడం జరుగుతుంది అయితే కుంభలగ్నానికి చెందినటువంటి వారికి డీఫాల్ట్ గానే అన్ని వేళల కుజుని యొక్క కర్మ పనిచేస్తూ ఉంటుందండి దాని ప్రకారంగా మనము మిగిలిన వాటిని విశ్లేషణ చేయగా ఈ పదహైదు రోజుల్లో ఏ విధంగా ఉంటుంది కుంభలగ్నానికి చెందిన వారికంటే ఈ కుంభరాశి కూడా చెందుతుంది మీరు చూసుకోవచ్చు ఇతర దేశాలకి మీరు అప్రయత్నంగా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ధనం వచ్చినా కానీ సంతానానికి ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి ఇతర ప్రాంతాలకి ప్రయాణం చేయడం వల్ల ఎక్కువ ఖర్చు కనబడుతూ ఉంది కొంతమంది కుటుంబాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు వస్తాయి అది మనం చెప్పి రావు కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు కావచ్చు లేదా వెంటనే మన ఇంటికి బంధువులు రావడం వల్ల వారికి ఖర్చు పెట్టడం వల్ల ఇలాంటివి అంటే భార్య భర్తకి భర్త భార్యకి కూడా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడాను అంటే ఖర్చుగా కనబడుతూ ఉంది ఎక్కువగా అలాగే ఉద్యోగంలో మీ ఫ్రెండ్స్ వలన అంటే ఫ్రెండ్ వలన కాదు ఫ్రెండ్స్ వలన ఇబ్బందులు వస్తాయి అలాగే వారు ఏం చేస్తారంటే లిటిగేషన్లో ఇరికించేస్తారు ఇది మనం గమనించాలి దాంతోపాటు మీకు సంతాన దోష ఫలితం కూడా రాబోతుంది ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో చూసినట్లయితే మీ సిస్టర్స్ వల్ల కూడాను మనస్తాపం కలిగే అవకాశం ఉంది ఇందులో జాగ్రత్త పడండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో తల్లి చెప్పిందే వినటం గుడ్డిగా ఫాలో అయిపోవడం జరుగుతుంది దానివల్ల లాభాలు వస్తాయి కొన్ని నష్టాలు కూడా వస్తాయి సంతానానికి అల్పాయుష దోషం కనబడుతూ ఉంది అయితే దానికి ఖర్చు పెడతారు చివరి దశలో గట్టును పడడం కూడా జరుగుతుంది భయపడాల్సిన అవసరం లేదు ఇరవై ఒకటి ఇరవై రెండు అలాగే పదిహేడు పద్దెనిమిదవ తారీఖుల్లో ఉద్యోగ ప్రాప్తి అలాగే ధనలాభము మంచి గౌరవం కూడా రాబోతుంది సక్సెస్ అవుతారు భార్య భర్తకి కొన్ని చిన్న చిన్న గొడవలు రావడము ఈగోనెస్ ఫామ్ అవడము కోపతాపాలతో దూర దూరంగా రాత్రిలో పడుకోవడము ఇలా జరుగుతుంది దాంతోపాటు మీరు ఎవరైనా కానీ భాగస్వామి వ్యాపారాలు చేస్తుంటే అది కూడా స్త్రీ రూపంలో వ్యాపారాలు చేస్తుంటే కొన్ని నష్టాలు సరిచూసే అవకాశం కనబడుతుంది ఎల్ఐసి కానీ ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి అవి చేతికి వచ్చినా కానీ మీకు మాత్రం అది ఉపయోగపడకుండా డిస్ప్యూట్లో అది కొనసాగుతాయి ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి చూసినట్లయితే తండ్రి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అయితే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మాత్రము వారికి తండ్రికి అన్నింటిలో సక్సెస్ మాత్రం ఉంటుంది వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు అలాగే చట్టబద్ధమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అందువల్ల మీరు దానికి తగినటువంటి ఇన్సూరెన్స్ కట్టడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ కట్టడం కానీ ఇవన్నీ ఖచ్చితంగా చేయండి కనిష్ట సోదరులతో ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు రావడానికి అవకాశం ఉంటుంది అదే సమయంలో పాజిటివ్ ఏమిటంటే మీకు అక్కన పక్కన ఉండే నైబర్స్ మంచిగా హెల్ప్ చేస్తారు చిన్నాన్న కుటుంబం కానీ అలాగే అన్న కుటుంబంలో స్త్రీలు ఎవరైనా ఉంటే వారి వలన మంచిగా లాభాలు వస్తాయి అదే సమయంలో పదహారు సంవత్సరాల కంటే లోపు ఉన్నటువంటి స్త్రీ సంతానానికి అనారోగ్యం సంభవించే అవకాశం కూడా కనబడుతోంది ఈ యొక్క కుంభలగ్నానికి చెందినటువంటి వారికి ఎక్కువగా నిద్ర సరిగా పట్టకపోవడం జరుగుతుంది ఈ యొక్క పదహైదు రోజులు ఆ నిద్ర పట్టకపోవడానికి కూడా మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళడము అక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది అయితే మీరు చేసే పనులన్నీ కూడా నిదానంగా జరుగుతున్న టెన్షను ఎక్కువ ఉండడము అలసిపోవడం జరుగుతుంది ఇది మీరు గమనించవచ్చు అలాగే ఇరవై ఐదవ తారీఖు నుండి అయితే మీకు తెలివితేటల్లో అనేకమైన మార్పులు వస్తాయి మీరు ఒకచోట కూర్చొని ఉండరు ఏమైనా చేసైనా మనము లాభాలు పొందాలన్న ఆలోచన మిమ్మల్ని వెంటాడుతుంటుంది ఇది గమనించగలరు ఇప్పుడు చివరి లగ్నమైనటువంటి మీన లగ్నం గురించి చూద్దామండి మీన లగ్నానికి చెందినటువంటి వారికి జనవరి మాసం పదహైదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ వరకు ఈ పక్షము రోజులు గ్రహస్థితులు అనుసరించి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలాంటి ఫలాలు రావచ్చో ఈ యొక్క గ్రహస్థితులను బట్టి మీకు తెలియజేస్తానండి ప్రారంభంలో కుజుడు రెండవ స్థానంలోను మూడవ స్థానంలో రాహువు తొమ్మిదవ స్థానంలో కేతువు పదవ స్థానంలో ఇరవై ఏడవ తారీఖు వరకు శుక్రుడు సంచరించడం తదుపరి ఇరవై ఎనిమిది నుంచి లాభస్థానంలోకి గోచారం చేయడం జరుగుతుంది ఆ లాభస్థానంలో ఉన్నటువంటి గురువు బుధుడు రవి శనిల్లో బుధుడు ఇరవై ఐదవ తారీఖునే ఆల్రెడీ పన్నెండవ స్థానంలోకి గోచారం చేయడం కూడా జరిగిందండి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు గ్రహాలని బేస్ చేసుకొని కాకుండా ఆ గ్రహాలపై పనిచేస్తున్నటువంటి డిఎన్ఏ జైంటికి రేడియేషన్ని ఆధారంగా చేసుకునే ఈ ఫలితాలు చెప్తున్నానండి జనరల్గా మీన లగ్నానికి ధను లగ్నానికి అధిపతి గురువైనప్పటికీ అయినప్పటికీ కూడాను మీన లగ్నానికి కేతువు మూలత్రికోణం అవ్వడము కేతువు సూర్య దోషాన్ని కలిగి ఉండడం జరుగుతుంది కాబట్టి మీన లగ్నం వారందరూ కూడాను కంపల్సరిగా సూర్యదోషాన్ని క్యారీ చేసుకుంటూ ఉంటారండి తదుపరి వచ్చే వీడియోల్లో కూడాను నేను ఒక్కొక్క విషయాన్ని గురించి తెలియజేస్తాను మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అయితే ఈ యొక్క పక్షం రోజుల్లో చూసినట్లయితే మీకు చాలా హ్యూజ్ నెట్వర్క్ ఫామ్ అవుతుంది చిన్నాన్న కుటుంబంలో పెళ్ళైనటువంటి స్త్రీలకి కొన్ని వివాహ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మాకు చిన్నానే లేదండి అంటే మీ ఫ్రెండ్స్ యొక్క కుటుంబంలో తీసుకోవచ్చు లేదా మీకు అన్నం ఉన్నటువంటి కుటుంబంలో ఇలా జరిగే అవకాశం ఉంటుంది అయితే వ్యాపారం మాత్రం చాలా వరకు అభివృద్ధి చెందుతుంది కోర్టులో మీకు పూరికల నుంచి రావాల్సినటువంటి ఆస్తి పాస్తులు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో పుత్రుల వలన అంటే అమ్మాయిల వల్ల కాదు పుత్రుల వలన అశాంతి వస్తుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి తండ్రికి వీరి వల్ల నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది తండ్రి నుండి కుమారుడు కుమారుని తండ్రికి మధ్య పరస్పర అవగాహన ఉండకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో కనిష్ట సోదరి సోదరి మిమ్మల్ని కలవడము వారి కలవడం వల్ల వారిలో ఉన్నటువంటి ఆశలకు హద్దు లేకపోవడం వల్ల మీరు వారికి ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇరుగు పూరుగు వారితో మీరు అవాంఛితమైనటువంటి పనుల్లో వ్యవహార శైలిని పెంచుకోవడం వల్ల కొద్దిగా అవమానాలు కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మీ ఫ్రెండ్స్తో మీ ఇంట్లో గడపడం కూడా జరుగుతుంది ఆదాయము తదుపరి లావాదేవీల గురించి చర్చించడము షేర్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి ప్రణాళికలు రచించడం కూడా ఈ వారము మీ ఫ్రెండ్స్తో ఈ వారం అంటాను ఈ పక్షం రోజులు జరుగుతుంది ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీల్లో కానీ మీరు చూసినట్లయితే మీరు డబ్బు ఎవరికి ఇచ్చినా కానీ తిరిగి రాదు గోడ కొట్టిన సున్నమైపోతుంది ఇది గమనించగలరు కొద్దిగా సంతాన వృద్ధిలో కూడా కొద్దిగా లోపం కనబడుతూ ఉందండి ఈ పక్షం రోజుల్లో దీంట్లో కూడా గమనించండి రాజకీయ రంగంలోని ఒకరికి వారు పెద్ద లెజెండ్గా ఉంటారు వారికి కొద్దిగా హార్ట్కు సంబంధించిన సర్జరీ జరగడము ఆ లెజెండ్ దుర్మరణం చెందే అవకాశం కూడా కనబడుతుంది ఇది మీరు గమనించగలరు భార్య వలన భర్తకి లాభం రావడము అలాగే అవమానము అమానుషము జరగడం కూడా జరుగుతుంది ఈ రెండు కూడా జరుగుతాయి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఇరవై ఎనిమిదవ తేదీ వరకు స్త్రీల స్త్రీలకు ముఖ్యంగా వారు ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తున్నా కానీ లేదా వృత్తులు చేస్తున్నా కానీ చాలా వరకు ఇతరుల నుండి హెల్ప్ వస్తుందండి ఆ హెల్ప్ కూడా ఎలాగంటే వేరే స్త్రీకి తప్పనిసరిగా దేవతా సంబంధమైనటువంటి పేరున్నటువంటి వారి ద్వారా హెల్ప్ వస్తుంది అందువల్ల ఒకవేళ పురుషులతో ఒకవేళ వీళ్ళు కొలాబరేషన్ ఉంటే స్త్రీల పేరు మీద మాత్రము ఫ్లాట్స్ కొనకుండా ఉంటేనే మంచిది తండ్రికి కోర్టు ద్వారా కొద్దిగా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కోర్టుకు వెళ్లకుండానే ముందుగానే రాజీ పడడం కానీ కాంప్రమైజ్ అయితే మాత్రం మేలు ఇరవై ఎనిమిదవ తా తర్వాత అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాత భార్య భర్త అనుకూలత చాలా అనుకూలంగా ఉంటుంది శ్రమిస్తే అంతకంత లాభాలు కూడా ఎక్కువ వస్తాయి నిదానంగా అభివృద్ధి ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఉన్నటువంటి స్థలాలు ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఒకవేళ మీ స్థలం ఉంటుంది అది మీరు ఆక్యుపై చేస్తుంటారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని మళ్ళీ వెనక్కి లాక్కోవడం కూడా జరుగుతుంది ఇరవై ఐదవ తారీఖు నుండి చూసినట్లయితే కుటుంబంలో ఆ కుటుంబ వ్యవస్థపై కొన్ని అనుమానాలు ఏర్పడటము అలాగే మీ యొక్క తెలివితేటలు మీరు చెప్పినట్లు కాకుండా ఇతరులు చెప్పినట్లుగా ప్రవర్తించడము ఇలా జరుగుతుంది అందువల్ల కొద్దిగా నష్టపోతారు ఇతర దేశాల్లో సంబంధంగా వ్యాపారాలు ఏదైనా చేస్తుంటారు వారన్నిటిలో మంచిగా లాభం వస్తుంది కొద్దిగా ఖర్చు పెట్టాలి మొదట మీరు ఏదైనా పెట్టుబడి పెట్టి ఖర్చు పెడితే తప్ప మంచి ఫలితాలు వస్తాయి తదుపరి పక్షము రోజులు అంటే ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదహైదవ తారీఖు వరకు మరొక వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు మీ గుణబ్రహ్మ సరస్వతి